దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 4వ వచనం. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనొంది మంచివాడవని అనిపించుకుందువు. ఈ విన్న ఈ వాగ్దానం మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరి పట్ల నెరవేరుతుంది, మనం ఏం చేస్తే నెరవేరుతుంది అంటే, అంతకు పై వచ్చిన 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనియకుము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయము అను పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు అని రాసింది. ఈ మాటలను గమనిస్తే మనం దయ సత్యం అనేది ఎన్నడూ విడిచిపోకుండా అది మనం ఎప్పుడూ కలిగి ఉండాలి. దయ కలిగి ఉండాలి, సత్యాన్ని కలిగి ఉండాలి. ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారే దేవుని దయ పొందుతారు, మానవుల దయ పొందుతారు. దేవుని దృష్టిలో మంచివాడు అనిపించుకుంటారు, మానవుల దృష్టిలో కూడా మంచివాళ్ళు అనిపించుకుంటారు. అయితే దేవుని దయ మనం పొందాలంటే మనం మన తోటి వ్యక్తుల పట్ల దయ చూపించేవారిగా ఉండాలి. అదే అక్కడ అంటున్నారు, దయను ఎన్నడూ విడిచిపెట్టొద్దు. అంటే దయ, మనము తోటి వ్యక్తుల పట్ల దయ చూపించడం అంటే దేవునికి చాలా ఇష్టం. దయగల వారిపై దయ చూపించును అనే మాట మనందరికీ తెలుసు. కనుక మనం తోటి వ్యక్తుల పట్ల దయ చూపించాలి. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే మనం యాకోబు పత్రికలో ఆ మాట మనం చూస్తామండి. ఒక్కసారి మీకోసం నేను చూపిస్తున్నాను, చూడండి. 1 అధ్యాయము 27వ వచనం మనం పరిశీలిస్తే అక్కడ అంటాడు, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోకు మాలిన్యం తనకంటకుండా తను తాను కాపాడుకునుటయు నే అంటున్నాడు. అంటే దేవుని ఎదుట పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి ఏంటంటే దిక్కులేని పిల్లల్ని చేర్చుకోవటం, విధవరాండ్రని వారి ఇబ్బందులో పరామర్శించటం, ఇదేనండి దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. కనుక దేవుడు కూడా మెచ్చుతాడండి దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రని, ఇబ్బంది సమయంలో వారు ఉన్నప్పుడు వారిని మరి పరామర్శించి మన చేతనైనంతగా వారికి మనం సహాయం చేసేవారిగా ఉంటే ఖచ్చితంగా మన దేవుడు ఆయనకిష్టమైన భక్తి. అది ఆయన మెచ్చుకుంటాడు, ఆయన సంతోషిస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం పరిశీలిస్తే దోర్కా అని ఒక శిష్యురాలు ఉందండి. ఆమెను గురించి అపొస్తలుల కార్యం 9వ అధ్యాయంలో 36వ వచనం నుండి ఆ మాటలు మనం చూస్తాం. ఈమె పేరు తబిత అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈమె ఏం చేస్తూ ఉండేది అంటే మంచి సత్క్రియలు చేస్తూ మంచి ధర్మకార్యాలు చేస్తూ ఉండేది. మనుషులు కదా, ఆమె కొంచెం బలహీనత వచ్చి ఆ బలహీనత వల్ల చచ్చిపోయింది. ఆమె ఎప్పుడైతే చచ్చిపోయిందో ఆమె శవాన్ని కడిగి మేడగదిలో ఆమెను పడుకోబెట్టి పేతురు గారు దూరంలో ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళిపోయారండి శిష్యులు. వెళ్ళిపోయి ఆయన్ని బలవంతం చేసి తొందర చేసి ఆయన్ని తీసుకుని వచ్చేసారు ఆ స్థలానికి. వాళ్ళంతా ఏడుస్తూ అక్కడ ఉన్న విధవరాండ్రు వాళ్ళంతా ఏడుస్తూ, అయ్యా ఇదిగో ఈ అంగి ఆమె కుట్టి పెట్టిందేనయ్యా, ఇదిగో ఈ విధమైన ఈ బట్టలు ఆమె కుట్టించిందేనయ్యా, ఆమె మాకు ఇచ్చిందయ్యా అంటూ వాళ్ళు చూపిస్తూ వాళ్ళ కంట తడిపెట్టుకొని ఏడుస్తూ ఆమె కావాలి అని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే అప్పుడు పేతురు గారు మొకాళ్ళుని దేవునికి ప్రార్థన చేస్తారయ్యా, దయచేసి ఈ శవాన్ని తిరిగి లేపయ్యా అని ప్రార్థన చేసి తబిత లెమ్ము అని చెప్పగానే ఆమె కన్నులు తెరిచి పేతురు గారిని చూచి అక్కడ కూర్చుంది.
విధవరాండ్రు అందరూ అక్కడ ఉన్న అనాథులు అందరూ సంతోషించారు. ఒకసారి మనం ఆలోచిస్తే మనం సత్క్రియ చేస్తే ఆ సత్క్రియకు తిరిగి దేవుడు సత్క్రియ ఎంత అద్భుతంగా చేస్తాడో చూసారా. అంటే మనం దయ కలిగి ఉంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన పట్ల దేవుని దయ మనం ఖచ్చితంగా పొందుతామండి. కష్ట సమయం అనేది ప్రతి వ్యక్తికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. మనం తోటి వ్యక్తుల పట్ల దయ చూపించే వారిగా ఉంటే మన కష్ట సమయంలో మన దేవుడు వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకొని మన పట్ల దయ చూపిస్తూ ఉంటాడండి. ఇలా బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అక్కడే మనం 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం అపొస్తలుల కార్యం. అక్కడ కొర్నేలి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇటలీ పటాల మరబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఏం చేస్తూ ఉండేవాడంటే తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి బహుగా ధర్మకార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఒకనొక రోజున ఏం జరిగిందో చెప్పిన 4వ వచనంలో ఆ దూత ఆ ఇంటిలోనికి వచ్చి కొర్నేలి అని పిలిచాడండి. 3 గంటల వేళ ఎప్పుడైతే పిలిచాడో దేవదూత పిలవగానే భయపడ్డాడో వెంటనే ఆ దేవదూత మాట్లాడుతూ అంటాడు, నీ ప్రార్థనలు నీ ధర్మకార్యాలు జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరినవయ్యా, వాటికి జవాబులు నువ్వు పొందుతావయ్యా అంటే ఒక్కసారి మనం ఆలోచిస్తే దేవుని దూతలు కొర్నేలి ఇంటికి వస్తున్నారు. దేవుని దూతలు ఆయనతో మాట్లాడుతున్నారు, నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలన్నీ పరలోకానికి చేరినాయ్యా, జ్ఞాపకార్థంగా దేవుడి దగ్గర ఉన్నాయ్యా. నిజం ఒక్కసారి ఆలోచిస్తే కొర్నేలి అనే వ్యక్తి ఇంటికి దేవదూతలు రావటం, ఆ కొర్నేలి ప్రార్థన పరలోకంలో జ్ఞాపకార్థంగా ఉండటం, ఇది నిజంగా కారణం ఏంటంటే ఆయన ధర్మకార్యాలు చేయటం. అందుకే దయ సత్యం ఎన్నడూ మనం విడిచిపెట్టకూడదు. యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఈ దయ కలిగిన వ్యక్తుల ప్రార్థన చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అంటూ మనం అక్కడ యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో మనం చూస్తామండి. 58వ అధ్యాయం 7వ వచనం వరకు నుండి మనం చూస్తే, నీ ఆహారం ఆకలి గున్నవానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖం తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బేదల ఇంట్లో చేర్చుకుని వానికి వస్త్రహీనుడు కనపడినప్పుడు వస్త్రాలు ఇవ్వటం, ఇదే కదా నాకు ఇష్టమైన భక్తి ఇష్టమైన ఉపవాసం, అలాగను నీవు చేస్తే నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయిస్తుంది, స్వస్థత నీకు శీఘ్రమే లభిస్తుంది అంటాడు. అంత మాత్రమే కాదు, నీ నీతి నీ ముందు నడిచిద్ది, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగాన కావలి ఉంటుంది, అప్పుడు నీవు పిలిస్తే యెహోవా ఉత్తరమిస్తాడు జవాబిస్తాడు, నువ్వు మొర్రపెడితే నేనున్నాను అంటాడు. ఎంత అద్భుతమైన మాటలండి. అంటే దయ కలిగి తోటి వ్యక్తుల పట్ల దయ కలిగి ఉంటే దేవుని అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందని, పిలిస్తే పలుకుతాడని, ఆయన నేనున్నాను అని మనం చెప్తాడని, ఇలాగ ఆయన మహిమ మన వెనకటి భాగాన్ని ఉంటుందని, మన నీతి మన సత్క్రియలు మన ముందు నడుస్తాయి అని, ఇలా ఎన్ని చక్కని మాటలు ఎన్ని చక్కని మాటలు. కనుక ప్రియ దైవ జనాంగమ, సాధ్యమైనంత వరకు మనం దయ కలిగి ఉండటం, ఎందుకంటే మనం దయ కలిగి ఉంటే ఆ దయ మనం చూపించే దయను బట్టి రేపొద్దున్న మనం కష్ట సమయంలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల దయ చూపిస్తూ మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కనుక దయను ఎన్నడూ విడిచిపెట్టొద్దు, సత్యాన్ని కూడా ఎన్నడూ విడిచిపెట్టొద్దు. సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం. దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. సత్యం అంటే అబద్ధం ఆడకుండా సత్యమే పలకాలి. ఎప్పుడు సత్యమేవ జయతే అంటారు చూడండి. అంటే సత్యం పలికినోడు ఎప్పుడు జయిస్తాడు. మనం ఎప్పుడు సత్యం పలకాలి, సత్యం విడిచిపెట్టకూడదు. కనుక ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో, దయ కలిగి ఉంటారో, సత్యాన్ని విడిచిపెట్టకుండా సత్యం కలిగి ఉంటారో, ఈ రెండు కలిగి ఉన్నవారు అటు దేవుని దృష్టిలో దయ పొందుతారు, ఇటు మానవుల దృష్టిలో దయ పొందుతారు. అటు దేవుని దృష్టిలో మంచి వాళ్ళు అనిపించుకుంటారు, ఇటు మానవుల దృష్టిలో కూడా మంచి వాళ్ళు అనిపించుకుంటారు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని దృష్టిలో మానవుల దృష్టిలో కూడా దయ పొంది మంచివారు అనిపించుకుందురుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. దయా సత్యం మేమెప్పుడు విడిచిపెట్టకుండా కలిగి ఉంటే మీ దృష్టిలో
మానవుల దృష్టిలో కూడా మీ దయ పొంది మంచి వారము అనిపించుకోగలుగుతాం తండ్రి. కనుక ప్రతి వ్యక్తి ఆ విధంగా చేసే కృపనిచ్చి ప్రతి వ్యక్తి మీ దయ పొందుతూ ప్రభు మీ ద్వారా మంచి వాళ్ళు అనిపించుకుంటూ ప్రభు నీ అనుగ్రహం పొందుటకు ప్రతి వ్యక్తిని సిద్ధపరచమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. Amen. May God bless you all. Thank you.